పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో సిరి ఫంక్షన్ హాల్లో శనివారం పేరెంట్స్ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ మోటివేటర్ దిలీప్ కుమార్, గాయత్రి విద్యానికేతన్ కరస్పాండెంట్ అల్లంకి రజని శ్రీనివాస్ మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో సిరి ఫంక్షన్ హాల్లో శనివారం పేరెంట్స్ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ మోటివేటర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ, పిల్లలు మరియు తల్లిదండ్రుల మధ్య సంబంధం ఎలా ఉండాలి, వారి మనసుని వారి సామర్థ్యాలను అర్థం చేసుకుని వారిని ఏ విధంగా ఉన్నతులుగా తీర్చిదిద్దాలంటే పాఠశాలలో టీచర్లతో పాటు ఇంటి వద్ద కూడా పేరెంట్స్ యొక్క బాధ్యత ఏమిటి అనే విషయాల పట్ల, అలాగే పిల్లల్ని పదే పదే మొబైల్ చూడడం లాంటి వ్యసనాల నుండి వారిని ఎలా దూరం చేయాలి అనే అంశాల పట్ల అవగాహన కల్పిస్తూ, పిల్లల్ని పేరెంట్స్కి ఇష్టమైన రంగంలో కాకుండా పిల్లలకి ఏ రంగంలో ఆసక్తి ఉంది, ఏ అంశంలో ప్రతిభ చూపిస్తున్నాడు అనేది పేరెంట్స్ అర్థం చేసుకొని వారిని ప్రోత్సహిస్తే వారు జీవితంలో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే ఇలాంటి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన గాయత్రి విద్యానికేతన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. దేనికి సంబంధించిన విషయం, బ్రెయిన్ యాక్టివేట్ చేయాలి, బ్రెయిన్ అవేకన్ చేయాలి, అవునా కదా? అవునా, మనం ఏం చేస్తాం, ఇక్కడ లేకపోతే పడుకొని ఉంటారు కాబట్టి ఇక్కడ ఇక్కడ కొట్టడం కూడా స్పష్టం కూడా తెలియదు వాళ్ళకి, తెలిసిన ఏంటంటే పిల్లలు మార్నింగ్ లేవాలి అంటే ఇలా లేపడం మూలాన మొదట కొద్ది 3 to 5 days మీరు తొందరపడదు, తిరిగి తొందరపడాల్సిన పనులు కావు. 3 days పెద్దవాళ్ళు దేనికి తొందరపడదు, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏదైనా సరే ఒకసారి స్టార్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుందని మీ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు చాలా తెలుసుకుని ఉన్నారు కదా. అలాగే పొద్దున వాళ్ళని లేపే ప్రయత్నం మీరు చేయకండి, వాళ్ళు ఆటోమేటిక్ గా లేవాలి అంటే ఈ దీన్ని అంటారు కదా, ఇది మునివేలు ఉంటారు కదా, ఇక్కడ బ్రెయిన్ ఉండదు, ఆ బ్రెయిన్ యాక్టివేట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే 3000 మాక్రాన్ రిసెప్టార్స్ ఉంటాయి, వీటితో ఇట్లా అంటుంటే ఎలా అనిపిస్తున్నా, దగ్గర నుంచి కానీ తండ్రి దగ్గర నుంచి కానీ ఒక రకమైన స్పర్శ ప్రేమ లోపలికి వెళ్తుంది. దీనితో పాటు ఇక్కడ బ్రెయిన్ ఫిజికల్ గా బ్రెయిన్ యాక్టివేట్ అవుతా ఉంటారు. మెల్లగా ఒక 2 నిమిషాలు చేసిన తర్వాత వీళ్ళు మెల్లగా ఇటు వరకు అడ్డు కదులుతా ఉంటారు. ఓకే, అప్పుడు వారు డిస్టర్బ్ చేయకండి. ఇలా అన్న తర్వాత మన పిల్లల మీద బాగా ప్రేమ ఉంటుంది కదా, డిసిడ్ చేసి మీరు లేచిన వెంటనే 2 నిమిషాలు నచ్చేయండి. అప్పటికే బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ అయి ఉంటుంది కదా, యాక్టివేట్ అయిన తర్వాత సో మీరు మెల్లగా అప్పుడు లేపుతా ఉంటే స్లోగా లేస్తారు. ఎప్పుడైతే డీప్ స్లీప్ లో ఉంటారో మీరు సడన్ గా లేస్తే లేచిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, మీరు చెప్పిన పని కూడా సరిగ్గా చేయండి. అనంతరం గాయత్రి విద్యానికేతన్ కరస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి సమాజంలో తల్లిదండ్రులు పిల్లలు మధ్య సాధారణంగా ఏర్పడుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు చూపడానికి ఇలాంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు మా గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో స్టూడెంట్ పేరెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి గాను ది ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ దిలీప్ కుమార్ సార్ గారు వచ్చారండి. పేరెంట్స్కి పిల్లల్ని కంట్రోల్ చేయడంలో అంటే వాళ్ళను పెంచే విధానంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు వాటన్నిటికీ కూడా పరిష్కారాలు సూచనలు చేయడం జరిగిందండి. పేరెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకున్న అనుమానాలను, వాళ్ళ పిల్లలను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకున్న సమస్యల్ని పరిష్కరించుకోవాలి, వాళ్ళలో మంచి అలవాట్లను ఏ విధంగా పెంపొందించాలి, అవన్నీ కూడా సార్ని అడిగి వాళ్ళు సలహాలు సూచనలు తీసుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో సార్ పిల్లల్ని స్టూడెంట్స్ని టీచర్స్ని పేరెంట్స్ని అందరినీ ముగ్గురిని కూడా కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగిందండి. కార్యక్రమం ఆద్యాంతనం చాలా అద్భుతంగా ఉందండి. పేరెంట్స్ కూడా చాలా మంచి అనుభూతితో ఉన్నారు. పిల్లల్ని ఒక ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది మరియు పేరెంట్స్ది చాలా ముఖ్యమైన పాత్ర అండి. అందుకే మేము ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశయాలతో కొత్తగా ముందుకెళ్లాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ రజని శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్ రజియుద్దీన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.